ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనం ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి అనేక సదుపాయాలు కావాలి నీళ్ళ లైన్ కావాలి వ్యర్థమైన నీరు బాత్రూముల్లోని షింకులో వెళ్ళే నీటికి డ్రైనేజ్ కావాలి మల విసర్జన సెప్టిక్ ట్యాంక్ వెళితే దాన్ని బయటికి పంపించడానికి సెప్టిక్ లైన్ కావాలి టెలిఫోను కరెంటు ఇంటర్నెట్టు కేబుల్ ఇట్లాంటి వాటికి కొన్ని వైర్లు కావాలి ఇవన్నీ ఇంటికి ఎట్లా సప్లై అవుతుందో ప్రతి ఇంటికి ఇవన్నీ కామన్గా ఎట్లాంటి అవసరాలు మన శరీరములో అనేక అవయవాల కూర్పు కదా ఈ అవయవాలన్నిటికీ కూడా అన్ని సప్లై కావాలి ముఖ్యంగా ఈ నాలుగు ఇవి ఉంటేనే అన్ని భాగాలు సరిగా పనిచేయగలుగుతాయి మరి మనలో ఏమేమిటి అంటే మంచి రక్తాన్ని మోసుకెళ్ళే వాటిని ఆర్ట్రీస్ అంటారు అది కంపల్సరీ అంటే మంచి ప్రాణవాయువుతో కూడుకున్న రక్తాన్ని మోసుకెళ్ళే రక్తనాళాలు కావాలి కార్బన్ డయాక్సైడ్తో కూడుకున్న రక్తాన్ని మోసుకెళ్ళటానికి మరి చెడ్డ రక్తనాళాలు వాటిని వీన్స్ అంటారు అంటే ప్రతి భాగానికి మంచి రక్తనాళాలు చెడ్డ రక్తనాళాలు రెండు సప్లై ఉండాల్సిందే అట్లాగే వీటితో పాటు మరి ఇప్పుడు సెప్టిక్ ట్యాంకులో ఉండే వేస్ట్ని ప్రయాణం చేయడానికి సెప్టిక్ లైన్ విడిగా ఉంటుంది బాత్రూంలో నీళ్ళకి వేరే ఇది వేరు ఇది అది కలవ కదా మరి అట్లాంటి దాన్ని తీసుకుంటే మన లోపల వేస్ట్ని బయటకు మోసుకెళ్ళటానికి ఉపయోగపడి వాటిని లింఫ్ వెజల్స్ అంటారు లింఫ్ డ్రైనేజ్ ఇది మున్సిపాలిటీ లైన్లు ఉంటాయి కదా కాలువలు హోల్స్ ఇవన్నీ ఎట్లా ఉంటాయి ఈ లిఫ్ట్ డ్రైనేజ్ అట్లాంటిదా ఈ సప్లై ఉండాలి మనకి ఇక వీటితో పాటు నరాల సప్లై అంటే ఏదైనా సంకేతాలు అన్ని భాగాలకు వెళ్ళాలి కదా మెదడు నుంచి ఆజ్ఞలు అందుకని ఇవన్నీ నరాల ద్వారా వెళుతుంటాయి ఇవన్నీ ప్రతి భాగానికి సప్లై అయితేనే ఏ అవి మనకు పనిచేస్తుంది ఎప్పుడైనా చూడండి పెరాలసిస్ వస్తుంది ఆ చెయ్యో కాలో కదపలేం మనం ఏమైనట్టు రక్త ప్రసన్న అక్కడికి మోసుకు వెళ్ళే రక్తనాళం అనేది బ్లాక్ అయిపోయింది రక్త సరఫరా జరగట్లేదు అయిపోయింది ఒక్కోసారి నరాలు ఎప్పుడన్నా తెగిపోతాయి ఇక మనసులు ఎట్టనుకున్న చేతులు కాళ్ళు కదపమంటే కదపలేము సంకేతం అక్కడికి ఆ మజిల్లో మార్పులు రావు అయిపోతాయి అందుకని ఏ ఒక్కటి లేకపోయినా మన ఇంట్లో నివాసం ఉండటానికి ఎట్లా ఇబ్బంది పడతామో మన శరీరానికి ఇవన్నీ కూడా సరిగా సప్లై చేయబడితేనే ఇవన్నీ సరిగా పనిచేస్తేనే మనం సరిగా జీవించగలుగుతాం ఇవన్నీ ఏర్పాట్లతో మనం పుట్టాం ప్రతి భాగానికి వీటి సప్లై సవ్యంగా ఉంది మరి ఇవన్నీ మంచిగా చేర్చాలన్నా వ్యర్థాలను బయటికి తీసుకురావాలన్నా మన అలవాట్లు మంచిగా ఉండాలి వ్యాయామాలు మంచిగా ఉండాలి ఆహార నియమాలు అలవాట్లు మంచిగా లేకపోయినా వ్యాయామాలు సరిగా చేయకపోయినా రాకలు సరిగా ఉండవు పోకలు సరిగా ఉండవు ఈ రాకలు పోకలు ప్రతి అవయవానికి సవ్యంగా జరగాలి అంటే ఆహార నియమాలు వ్యాయామాలు అతి ముఖ్యం అనమాట దీన్ని బట్టి మీ వాతావరణం లోపల పరిశుభ్రంగా ఉంటుంది ఆ పరిశుభ్రమైన వాతావరణం మీ లోపల ఉంటేనే అవయవాలు హెల్దీగా ఉంటాయి అవయవాలు హెల్దీగా ఉంటేనే మీ శరీరం ఆరోగ్యంగా ఉంటుంది దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు అందరూ మంచినీళ్ళు లైన్ వేసుకున్నారు నీళ్లు బాగా రావాలి మంచినీళ్ళ లైన్లు పూడుకుపోయినా మూసుకుపోయినా మంచినీళ్ళు రావు అలాగే షింకు బాత్రూమ్ పైపుల నుంచి నీళ్లు సరిగా వెళ్ళవనుకోండి అవి ఎగదన్నుతూ ఉంటాయి ముఖ్యంగా సెప్టిక్ లైన్ మూసుకుపోయింది అనుకోండి కమౌడ్లో నుంచి ఉంటాయి చూడండి అవన్నీ బయటికి వెళ్ళిపోతుంటారు మనందరం ఇళ్లలోంచి వదిలింది మున్సిపాలిటీ వాళ్ళు మురుగు కాలువలోకి వెళ్తాలి మున్సిపాలిటీ వాళ్ళు మురుక్క కాలువలోకి వెళ్ళిన వేస్ట్ అంతా మళ్ళీ అక్కడి నుంచి ఊరు బయటికి వెళ్ళిపోవాలి అప్పుడే ఇల్లు బాగుంటుంది అప్పుడే ఊరు బాగుంటుంది ఇవన్నీ ఎగదన్నుతో అక్కడ ఆగినాయి అనుకోండి ఇల్లు కంపు ఊరు కంపు సేమ్ అట్లాగే మన శరీరంలో కూడా ఇవి సవ్యంగా బయటికెళ్ళకపోతే శరీరం మొత్తం లోపల కాలుష్యంతో నిండిపోతుంది అందుకని మంచినీళ్ళు బాగా త్రాగండి మూత్రం బాగా పోయండి చెవట్లు బాగా పట్టించండి వ్యర్థాలన్నట్టు చేసేయండి రోజు మోషణకి రెండు మూడు సార్లు వెళ్ళండి ప్రయోగంలు బాగా క్లీన్ చేయండి ప్రాణాయామం చేయండి వ్యర్థ వాయువుని ఎప్పటికప్పుడు బాగా ఫోర్స్ఫుల్గా వెళ్ళేటట్టు లంగ్ కెపాసిటీని పెంచుకోండి ఇవన్నీ అవయవాలు నాలుగు పనిచేసి ఇంతకుముందు చెప్పిన ఆర్ట్రీసు వీన్సు లింఫెజల్స్ నర్వస్ ప్రతి భాగానికి సవ్యంగా సప్లై ఉంది కానీ మనం పూడుకోకుండా పేరుకోకుండా వాటిని కాలుష్యం లేకుండా హెల్దీగా చేసుకోగలిగితే మంచిది కాబట్టి ఈ అలవాట్లు అట్లా సపోర్ట్ చేస్తాయి కాబట్టి జీవనశైలిని మార్చుకుంటే ఆరోగ్యం మన చేతిలో ఉంటుందని వీటి విసర్జన సవ్యంగా ఉంటే దాన్ని బట్టే మీ లోపల వాతావరణం పరిశుభ్రంగా ఉంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం